డెన్సిటీ, మనుషులు పురుషాధిక్యత అనే భారతదేశంలో ఎంతగానో ఉంటుంది. అదే ప్రపంచంలో ఇప్పుడు పురుషులకు చాలా హక్కులలో వాళ్ళ యొక్క వారి పని పట్ల, వాళ్ళ యొక్క ఇంటి లోపల భార్య భర్తల పట్ల ఏ విధమైన గౌరవం ఉన్నదో ఆనాటి ఈ ఐక్యరాజ్య సమితి సూచన మేరకు పురుషుల డేను కూడా ఒకటి నిర్ణయించడం జరిగింది. మరి పురుషుల హక్కులు బాధ్యతలు విధులు మరి ఏ విధంగా ఉండాలి, సమాజంలో భార్యలు మహిళల పట్ల ఏ విధంగా ఉండాలి, ఈ విధమైనటువంటి ఆనాడు పురుషాధిక్య సమాజం అని మన భారతదేశంలో అంటున్నాం. కానీ కొన్ని దేశాలలో ఇప్పటికీ పురుషాధిక్య సమాజం లేదు, మహిళలతో కొన్ని సందర్భాల్లో కొన్ని విభేదాలు వస్తున్నాయి. మరి అలాంటి విభేదాలను రూపుమాపడానికి కొరకు ఇంటర్నేషనల్ మెన్స్ డేను ఈ సందర్భంగా చేస్తూ పురుషాధిక్య సమాజం లోపల మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ మన భారతదేశంలో ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ పురుషులు మరి కొన్ని రంగాలలో ఇంకా కొంత వెనుకబడి ఉన్నారని ఆ ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మెన్స్ డేను ఉన్నది. మరి పురుషాధిక్య సమాజం లోపల ఈ విధంగా మెన్స్ డేను జరుపుకొని కష్టాలలో మరి కుటుంబ భారాన్ని మోస్తూ పురుషులు ఎంతగానో ముందంజ వేయాల్సిందిగా ప్రార్థిస్తూ, మరి పురుషుడు గొప్పనైన వ్యక్తి కాబట్టి ఆ పురుషాధిక్య సమాజం లోపల ఒక ప్రాణాయామాన్ని మేము ముందుస్తున్నాను. ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేసి దీర్ఘాయుష్మానులు అవుతారని, కండలు తీరినటువంటి యువకులుగా తయారవుతారని ప్రార్థన.